ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలో ఓడించిన టీమిండియాకు ఆ గెలుపు ఆనందాన్ని కొద్ది రోజులు కూడా ఉంచలేదు ఇంగ్లాండ్ జట్టు. సొంతగడ్డపై భారత్ ను ఓడించి గట్టి షాక్ ఇచ్చింది. దిగ్గజ ఆటగాళ్లతో దిగిన ఇండియా కూడా తేలిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో ఈ రోజు నుంచి రెండో టెస్టు అదే చెన్నైలో ఆరంభం కాబోతుంది. దీంతో టీమిండియా సర్దుకుంటుందా లేదా గెలుస్తుందా అన్న ఉత్కంఠ అభిమానులను వేధిస్తుంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే భారత జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ కు చేరుకొని రేసులో ఉంటుంది. ఓడిపోతే ఇంగ్లాండ్ డైరెక్ట్ గా ఛాంపియన్షిప్ కు అర్హత సాధిస్తుంది. కాగా రెండో టెస్ట్ కు భారత్ స్పిన్ పిచ్ ను తయారు చేసినట్లు తెలుస్తుంది. ఇంగ్లాండ్ ను తిప్పేయటానికి చూస్తుంది. దీంతో ఇంగ్లాండ్ చాలా మార్పులను రెండో టెస్ట్ కు చేస్తుంది. అండర్సన్ బదులు స్టువార్ట్ బ్రాడ్ ను, అలాగే కీపర్ బట్లర్ కు బదులు బెన్ ఫోక్స్ ను ఆడిస్తుంది. డాంబే స్థానాన్ని మోయిన్ అలీ తీసుకుంటున్నాడు. జోఫ్రా ఆర్చర్ కు బదులు క్రిస్ వోక్స్ వస్తున్నాడు. ఇక ఓడిపోయిన భారత జట్టులో కూడా కొన్ని మార్పులు జరగనున్నాయి. అక్షర్ పటేల్ హార్దిక్ పాండ్యాను తీసుకోవచ్చని అంటున్నారు. స్పిన్ పిచ్ కావడంతో మరో స్పెషలిస్ట్ పేసర్ బదులు అక్షర్ సేవలు వినియోగించుకోవాలని జట్టు యాజమాన్యం భావిస్తుంది. స్పిన్ లో భారీ సిక్సర్లు బాధి హార్దిక్ ఉంటే మేలని టీమిండియా భావిస్తుంది. ఇక కుల్దీప్ ఎంపికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఇక ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభమన్ గిల్ తో పాటు మిడిల్ ఆర్డర్ లో రహనే రాణించటం జట్టుకు కీలకం. పంతు పుజారా ఫామ్ లోనే ఉన్నారు. వీళ్ళంతా రాణిస్తే ఇంగ్లాండ్ జట్టు ఆట కట్టడం ఈజీనే. దీంతో ఈ రోజు నుంచి టీమిండియా రెండో టెస్టులో ఎలా ఆడుతుందనేది వేచి చూడాలి.